ఉద్యోగుల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసగించారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని వెంటనే రెగ్యులరైజ్ చేసి ఖాళీలను భర్తీ చేయాలంటూ అమరావతిలో నినాదాలు చేశారు. అనంతరం సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి టీడీపీ శాసనసభాపక్షం నిరసన ర్యాలీ చేపట్టింది. ఈ సందర్భంగా టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఉద్యోగాల కల్పనలో తెలంగాణను చూసైనా ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రధాన సమస్యగా ఉన్న నిరుద్యోగం తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. मुख्यमंत्री मुख्यमंत्री मुख्यमंत्री.